హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మనం పైనాపిల్ రవ్వ కేసర్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నామండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా ఈరోజైతే నేను రవ్వ కేసర్ని ప్రిపేర్ చేసి చూపిబోతున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. వేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాజు కిస్మిస్ని తీసుకున్నానండి. మీరు ఇందులో కావాలంటే కొంచెం బాదం పలుకులని, గుమ్మడి గింజలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా కలర్ టర్న్ అవ్వగానే రెడ్ కలర్లోకి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో ఇక్కడ మనకి చూసారు కదా, కాజు ద్రాక్ష రెండు వేగాయి కదా. ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ మిగిలిన నెయ్యిలో మనము బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఈ రోస్టెడ్ సూజీని తీసుకుంటున్నానండి. సో ఇప్పుడు దీన్ని కొంచెం మనము బాగా నెయ్యిలోకి పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. సో ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత, సో చూసారు కదా ఇక్కడ బొంబాయి రవ్వ బాగా వేగిపోయింది. ఈ విధంగా కాసేపు పచ్చివాసన పోయేదాకా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేగించుకొని ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ నేను ఏదైతే బౌల్ తీసుకున్నానో కొలతకి, దాంతో బొంబాయి రవ్వ తీసుకుంటే ఇక్కడ 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. ఈ ప్లేస్లో మీరు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసేసి ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్ళు అయితే ఖచ్చితంగా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను. స్వీట్నెస్ ఇంకొంచెం ఇష్టపడే వాళ్ళు 1.5 కప్ ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. బట్ వెగుటుగా ఉంటుందని ఇక్కడ నేను 1.5 కప్పు షుగర్ వరకే యూజ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు వీటిని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. వేసుకొని ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇంకా నెయ్యి ఇంకా ఎక్కువ బాగా పడుతుందండి. నేను కొంచెం లైట్గా వేశాను. సో నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే కేసరి అంత టేస్టీగా ఉంటుంది. సో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఈ కేసరిని ఇంకా స్టవ్ ఆపేసేసుకోవాలండి. స్టవ్ ఆపే మళ్ళీ ఇంకా ఇది గట్టి పడిపోతుంది అన్నమాట. స్టవ్ ఆపేసేసి ఒక బౌల్లోకి దీన్ని యాడ్ చేసేసుకుందాం. సో చూసారు కదండి, టేస్టీ రవ్వ కేసరి రెడీ. శ్రావణ మాసం వచ్చేసింది కదండి, అమ్మవారికి నైవేద్యంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రసాదంతో మనము అమ్మవారిని నివేదిస్తాం. కాబట్టి ఈసారి నేను కేసర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించానండి. ముందుగా నేను పులిహోర రెసిపీని కూడా పోస్ట్ చేశాను, అది కూడా చూడండి. ఈరోజు నేను రవ్వ కేసర్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నెక్స్ట్ ఇంకొక నైవేద్యంతో రేపు మీ ముందుకు రాబోతున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.